ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎలక్షన్స్ అయిన వెంటనే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు ఫోటో దిగి పెట్టడం సోషల్ మీడియాలో అది భయంకరమైన ట్రోల్ అయింది. బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ట్రోల్ అయింది. అసలు డబ్బుల కోసం చేస్తున్నారా, నిజంగా వాళ్ళ పరిపాలన చూసి చేశారా, లేదా ప్రమోషన్స్కి వస్తే ఏదన్నా చేయడానికి మీరు రెడీ ఉన్నారా, అసలు ఏంటి మీ ప్రమోషనల్ స్ట్రాటజీస్? బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే ప్రమోషన్ చేశారు. అండ్ బిఫోర్ దట్ నేను రేవంత్ అన్న వాళ్ళ ఇంట్లో, వాళ్ళ డాటర్ది కానీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా నేనే ఈవెంట్కి కొరియోగ్రాఫర్గా చేశాను. చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు, లేకంటే ఈవెంట్కి రిలేటెడ్ విషయాలు కానీ ఏదైనా కూడా, ఆ ఈవెంట్కి సంబంధించిన కొరియోగ్రఫీ పార్ట్ ఏదున్నా కూడా నేను చేస్తాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను, 2000 ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి నేను కొన్ని ఫ్లాష్ మాబ్స్ కూడా చేశాను. అవన్నీ నా ఫేస్బుక్లోని, నా యూట్యూబ్స్లోని అన్నింటిలో ఉంటుంది, మీరు కొడితే ఇప్పుడు కూడా వస్తుంది. సో అట్లా. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక ప్రమోషన్లా వచ్చింది, ఒక ప్రమోషన్లాగే చేశాను నేను దాన్ని ఫస్ట్. అండ్ ఇదేంటి అదేంటి అని కాకుండా పర్టికులర్గా దీనికి ఏదో ఇది ఏదో నేను ప్రమోషన్ చేస్తే వాళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారు అన్నది కాదు అక్కడ బేసిక్గా. సో అలానే ఏదో వాళ్ళు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కాదు. తర్వాత నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో రేవంత్ అన్నతో ఫోటో పెట్టింది కాదు అది. నేను అక్కడ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఒక పిక్చర్ పెట్టా. ఎప్పుడు బిఫోర్గా నేను వాళ్ళ దగ్గర ఈవెంట్స్ చేసినప్పుడు రేవంత్ అన్నతో ఫోటోలు దిగి పెట్టాను. సో అలా పెట్టాను. కానీ ఇక ఏదో సపోర్ట్ చేస్తున్నాను, అట్లా సపోర్ట్ చేస్తాను, ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను. బట్ చెప్తున్నా కదా, ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను కొన్ని ఫ్లాష్ మాబ్స్ చేయడం జరిగింది. దగ్గర దగ్గరగా 100 మంది డాన్సర్స్తో ఆయన ఆయన అంటే ఇష్టంతో, ఆయన అంటే అభిమానంతో చేశారు. అంటే లాస్ట్ ఇయరే తెలిసిన ప్రమోషన్స్కి పొలిటికల్గా కూడా ప్రమోషన్స్ చేస్తారా అంటే మీ ఒక్క విషయంలో జరగలేదు. చాలామంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సపోర్టివ్గా ఆ రీల్స్ చేయడం, గులాబీ సాంగ్ డ్యాన్స్ చేయడం అంతా చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని లక్షలు ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ, అందుకే వీళ్ళు ఏదన్నా చేస్తారు అనే పాయింట్ జనాలు వచ్చేసారు. ఇప్పుడు మీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు అందులో అట్లీస్ట్ 1 లక్ష మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ఓట్స్ అటు స్ప్లిట్ అవుతాయి కదా, ఓటింగ్స్ విషయంలో కూడా ఎందుకు ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది అనే పాయింట్ జనాలకి రేజ్ అయింది. అంటే సిచ్యువేషన్ నార్మల్గా చెప్పాలంటే ఆ టైంకి పర్టికులర్గా కొంచెం డబ్బులు అవసరం నేను. అండ్ అలానే 1 లక్ష కోట్లు ఏమి ఇచ్చేయలేదు. కొంచెం నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల నేను కొన్ని ప్రమోషన్స్ ఒప్పుకొని చేశాము. ఆ ప్రమోషన్సే చేయడం జరిగింది తప్ప అంతకుమించి దాన్ని ఏదో పెద్దగా ఇప్పుడు 10 లక్షలు ఇచ్చారు 20 లక్షలు ఇచ్చారు అది మన పాకెట్లో వేసుకున్నది కాదు. అదేది కొంచెం నీడుండి ఆ టైంలో చేయడం జరిగింది. అండ్ ప్రమోషన్స్ బేసిక్గా ఒక సాంగ్ మీద చేయమని చెప్పారు. నేను నా వాయిస్తో నేనేదో ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని నేను చెప్పలే. మీకు అర్థమైంది కదా, ఒక సాంగ్ ఇచ్చారు దానికి డాన్స్ చేయమన్నారు. ఆ డాన్స్ ఒక సాంగ్ ఇచ్చి నన్ను డాన్స్ కొరియోగ్రాఫ్ చేయమంటే చేస్తాను. ఇప్పుడు ఒక పార్టీకి సాంగ్స్ కొడతారబ్బా, ఆ పార్టీకి మనం సాంగ్స్ కొరియోగ్రాఫర్సే చేస్తారు, కొరియోగ్రాఫర్సే చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు, వాళ్ళకి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే చేసుకోలేరు కదా. అక్కడ టెక్నీషియన్ కొరియోగ్రాఫరే ఉండాలి, లేదా ఒక డైరెక్టర్ ఉండాలి, అట్లానే డైరెక్ట్ చేస్తారు. అట్లా వచ్చిందని మనం చేసుకోవడంలో